రైతులకు అందే ప్రభుత్వ పథకాలను అందకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా డోన్ పట్టణం సిపిఐ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఆంధ్ర బ్యాంకుని దాదాపు 100 మంది రైతులతో కలిసి సిపిఐ పార్టీ నాయకులు ముట్టడించారు. ఈ నిరసనలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, కృష్ణగిరి మండల సహాయ కార్యదర్శి రవిమోహన్ మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా రామదుర్గం పరిధిలోని వ్యవసాయ రంగానికి రైతులకు ప్రభుత్వం అందించే పంట నష్టపరిహారం, వాతావరణ బీమా తదితర రుణాలు, సబ్సిడీ పథకాలు రైతులకు అందకుండా ఆంధ్ర బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, బ్యాంకు ఎదుట రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మోటరాముడు, రైతులు మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఖాతాలో జమ చేయాలని ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేనేజర్ గారు అయితే మాత్రం మా బ్యాంక్ కి ఈ డబ్బు రాలేదంటా ఉన్నాడు. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 53 మండలాల్లో ఈ పడమటి ప్రాంతాలైనటువంటి డోన్ మొదలుకొని ఆ లాస్ట్ ఉన్నటువంటి ఆ డోన్ వరకు అన్ని మండలాల్లో కూడా 2018-19 పంటల బీమాని ప్రతి ఒక్క బ్యాంకు కూడా జమ చేసింది. కానీ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు మాత్రం ఇక్కడ రాలేదంటా ఉన్నాడు. ఇక్కడ వచ్చినటువంటి రైతులు కృష్ణగిరి పొలిమేరలో ఉన్నటువంటి డోల్ మండలానికి చెందిన రామదుర్గ గ్రామ రైతులు, అదే మండలానికి చెందినటువంటి బ్యాంకులు, కృష్ణగిరి మండలంలో ఉన్నటువంటి వివిధ బ్యాంకులు, పెండకల్లు ఎస్బీఐ బ్యాంకు, అదే డోల్ పడులో ఉన్నటువంటి ఏపీజీబీ బ్యాంకు, అదే విధంగా చిట్యాల గ్రామంలో ఉన్నటువంటి ఏపీజీబీ బ్యాంకుకి సంబంధించినటువంటి రైతులు కూడా కృష్ణగిరి మండల రైతులు ఉన్నారు. అక్కడ కూడా ఎకరాకి 5,300 రూపాయలు పంటల బీమా 2018-19 వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ రాలేదు, నాకు తెలియదు, ఫీల్డ్ ఆఫీసర్ తెలుసు అని కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు ఇక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ పేరుతో దళారుల కొమ్ము కాస్తు వారితో వడ్డీ వ్యాపారం చేయించడానికే ఉన్నాడు. కానీ రైతుల సమస్యలు కానీ రైతులను ఎటువంటి పట్టించినటువంటి పాపాన పోలేదు. అందుకే రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా వచ్చి బ్యాంకు అధికారులు చేసేటువంటి దోపిడీ పైన ఈరోజు నిలదీయడం జరిగింది. అయితే చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రైతులంటే వాళ్ళు ఏదో డబ్బులు తెచ్చుకుంటే తీసేవాళ్ళు మాత్రం ఉన్నారు తప్ప, రైతులు ఈ కరోనా వచ్చిన భయంతో మొత్తం బయట తప్పేసి ఏ డబ్బులకు వచ్చిన వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఈరోజు రైతులకు సంబంధించి డోన్ మండలం బి రామదుర్గం గ్రామంలో ఉన్నటువంటి కృష్ణగిరి పులిచెర్ల గ్రామ పొలిపేరులో కొంతమంది రైతులకి డబ్బులు రావాలి. కృష్ణగిరి మండలానికి సంబంధించి ఈ డబ్బులు మొన్ననే జమ చేసి అన్ని బ్యాంకులు కూడా ఎస్బీఐ కానీ లేదా ఏపీజీపీ కానీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకులోనే మనం లోన్ రెన్యువల్ చేసుకుంటాం. మన దగ్గర నుంచి వాతావరణ బీమా డబ్బులు ఎకరాకి 450 రూపాయలు వీళ్ళే చెల్లించుకుంటారు. కానీ ఆ డబ్బుల ఇన్సూరెన్స్ను తెప్పించడంలో ఇక్కడున్నటువంటి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు పూర్తిగా వైఫల్యం చెందారు, నిర్లక్ష్యం చేశారు. ఆయనకి ఇంతవరకు తెలియకపోవడం అంటే చాలా సిగ్గుచేటైన విషయం. కాబట్టి అధికారులు ఎట్లున్నారంటే మీకు అందరూ కూడా తెలియాల. ఒకటే చూసినాం, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు మనం ధర్నా చేస్తూ ఉంటే బయటకు వచ్చినాడు. మీరు లెటర్ ఇవ్వండి, మీరు పైకి పంపిస్తాను అంటున్నాడు. ఈ జిల్లాలోనే, ఈ రాష్ట్రంలో అన్ని బ్యాంకులకి 2018-19 ఇన్సూరెన్స్ డబ్బులు రైతుల ఖాతాలో డబ్బులు పడిపోయినాయి, డ్రా చేసుకున్నారు. వాళ్ళు పంట వేసుకోవడానికి ఉపయోగపడింది. ఈ డోన్ మండలంలో అది ఆంధ్ర బ్యాంకులో ఉన్నటువంటి రైతు ఖాతాల్లో వాళ్ళకు మాత్రమే సారేది. దీనికి కారణం ఏమంటే, అసలు వాస్తవం బయటకు తీయాల్సిన అవసరం ఏముందంటే, డబ్బులు వచ్చినా కూడా రిజెక్ట్ చేసినాడు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. ఆ విషయం ఎవరో చెప్పలేదు. ఈ బ్యాంకులో ఉద్యోగం చేసినటువంటి మరో అధికారి చెప్పినాడు. అంటే ఈయన రైతు సమస్యల పట్ల మరి అనుకూలంగా ఉన్నాడా, ఎవరికి అనుకూలంగా ఉన్నాడో అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యము, దాదాపు ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి మనకి ఆన్లైన్లో కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లో కానీ లిస్ట్ ఇచ్చినారు. లిస్ట్ ఇచ్చిన తర్వాత అన్ని బ్యాంకుల్లో కొట్టారు, ఈ బ్యాంకులో ఎందుకు పట్టలేదని చెప్పేసి. ఈ నిధులు జమ చేయాలా ఎందుకు జమ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అడిగితే, ఇంతవరకు మాలి నోటీస్కి రాలేదని చెప్పేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో
ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అధికారులు మరి వాళ్ళ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రైతులు క్వశ్చన్ చేయకపోతే అవి వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి అన్ని బ్యాంకుల్లో వచ్చినప్పటికీ ఈ బ్యాంకులో రాకుండా ఉన్నాయంటే మరి ఇది ఏమన్నా మన భారతదేశంలో ఈ బ్యాంక్ ఉందో లేదో తెలియదు, పాకిస్తాన్లో ఈయన ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైతులకి పనిచేయాల్సినటువంటి బాధ్యత బ్యాంక్ అధికారులకు ఉంది. వాళ్ళు మరి మనకు పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి జీతాల రూపంలో మరి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంది.